జనసేన పార్టీ అధినేతగా ఏదో ఒక బాబుపై అసత్యాలు అనే సినిమా తీసినట్టు అనిపిస్తుంది. అది ఒక పార్టీ పెట్టినట్టు, ఒక పార్టీ నాయకుడిగా, ఒక పరిణితి చెందిన వ్యక్తిగా ఆయన మాట్లాడటం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీరు కొత్తగా రాజకీయాల్లో రాలే, మీరు మీ అన్నయ్య కలిపి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. నువ్వు ప్రజారాజ్యానికి యువరాజువి. ఆ యువరాజుగా ఉన్న ప్రజారాజ్యం మీరెందుకు కాంగ్రెస్లో విలీనం చేశారో ఈరోజుకి చెప్పలేదు. ఆ రైట్స్ ఎంత కమ్మారో తెలీదు. ఆ సినిమా రైట్స్, ప్రజారాజ్యం అనే రైట్స్ని, సినిమాని, ఆ బాక్స్ని మీరు కాంగ్రెస్కి అడ్డగోలుగా అమ్మేశారు. తర్వాత మళ్ళీ మీరు జనసేన పెట్టారు. జనసేన పెట్టినప్పుడు మాతో పాటు మీరు కూడా బీజేపీని సపోర్ట్ చేశారు. మరి బీజేపీని సపోర్ట్ చేసిన మీరు గత 3 సంవత్సరాలుగా కిమ్మనకుండా ఇంట్లో కూర్చున్నారు. తర్వాత మీరు బీజేపీని పాసిపోయిన లడ్డు ఫ్యాక్ట్ ఫైండ్స్ అని చాలామంది మేధావులతో సమావేశం పెట్టారు. సమావేశం పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు సడన్గా యూటర్న్ ఎందుకు తీసుకున్నారో, ఆ స్క్రిప్ట్ ఎందుకు మారిపోయిందో మాకు అర్థం కావట్లేదు. ఈరోజు ప్రతి ఆంధ్రుడు, ప్రతి తెలుగువాడు తన రక్తం ఉడుకుతోంది. ఎందుకంటే కేంద్రంలో అన్యాయం జరిగింది, విభజన చట్టం అమలు కాలేదని మాకంటే ముందు మాట్లాడి నువ్వు ఈవేళ 3 నెలలుగా 6 నెలలుగా కనీసం ఒక్క మాట మాట్లాడని అడుగుతున్నాం. మీరు అంతకుముందు ప్రజారాజ్యంలో రాష్ట్రీయ విభజన అయినప్పుడు మీ అన్నయ్య చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా ఉండి ఇవి విభజన చట్టం అన్యాయం చేస్తే ఒక్క మాట నువ్వు చిరంజీవిని ఈరోజు మాట్లాడని అడుగుతున్నాను. నీకు బంధుత్వం కావాలా, పార్టీ కావాలా, ప్రజలు కావాలా? ఒక్కరోజు ప్రజారాజ్యం గురించి మాట్లాడలేదు, ఎందుకు విలీనం చేసావో మాట్లాడలేదు, చిరంజీవి గారు ఎందుకు అమ్ముడిపోయారో చెప్పలేదు, మీ అన్నయ్యని ఒక్క మాట అనలేదు. అది రాజకీయం కాదా పవన్ కళ్యాణ్ గారు? నేను రాజకీయ నాయకుడు కావంటున్నావు కదా, మరి అది రాజకీయం కాదా? ఓకే, మీ అన్నయ్యని పక్కన పెడదాం. మరి బీజేపీతో నువ్వు మాతో కలిపి ప్రచారంకి వచ్చావు, నరేంద్ర మోడీకి ఓటు ఏమన్నావు మాతో పాటు? మరి 3 నెలలు ఖాళీ కూర్చొని ఫ్యాక్ట్ ఫైన్స్ పెట్టి దాన్ని ఏం చేసావో తెలీదు. సరే ఉత్తరాంధ్రకి వచ్చావు, ఎంత అన్యాయం అంటే ఉత్తరాంధ్ర ఉద్యమం వస్తుంటాడు. ఏమండి, మేము 3 జిల్లాలతో రాష్ట్రాన్ని మీకు కావాలని కోరుకుంటున్నావా? మీ అక్కడ పుట్టిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, మీ ఎప్పుడు ఉత్తరాంధ్ర ఉద్యమం, ఉత్తరాంధ్ర ప్రత్యేక రాష్ట్రం మేము కోరుకోవట్లేదు. తెలుగు వారికి ఎప్పుడు రాష్ట్రం సమైక్యాంధ్ర కోరుకునే వ్యక్తులు మేము. మేము 3 జిల్లాలు పెట్టి మా అన్యాయం చేసేవాళ్ళని కావు. మరి ఇవాళ సరే మీరు మమ్మల్ని అంటున్నారు, నువ్వు ఒక రాజకీయ నాయకుడు అంటున్నావు, ఈవేళ విశాఖపట్నంలో 3 నెలలుగా ఉన్నావు, రైల్వే జోన్ రాకపోతే చంద్రబాబు కారణం అంటున్నావు, నువ్వేం చేసావు? ఒక్కరోజు రైల్వే స్టేషన్లో కూర్చున్నావా? ఆంధ్ర వలస స్టేషన్లో కూర్చున్నావా? విజయనగరం స్టేషన్లో కూర్చున్నావా? విశాఖపట్నం స్టేషన్లో కూర్చున్నావా? ఒక్క మాట మాట్లాడమే, రైల్వే జోన్ నీకు అక్కర్లేదా? అది ఉత్తరాంధ్ర కాదనుకుంటున్నావా పవన్ కళ్యాణ్ గారు? దాన్ని మాట్లాడరు. మా వెనుకబడి బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజ్ ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ మమ్మల్ని మోస్తే, ఉత్తరాంధ్రాన్ని మోసగిస్తే, ఉత్తరాంధ్రకు వచ్చిన 150 కోట్లు వెనకబట్టిపోతే గత 3 నెలలుగా ఒక్క మాట మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు? మీరు ఎందుకు 150 కోట్లు వెనకపోయింది ఉత్తరాంధ్ర కాదా? ఆ 150 కోట్లు రైల్వే జోన్ ఉత్తరాంధ్ర కాదా? ఏ మీరు ఎందుకు మాట్లాడరు? అంటే మీకు కేంద్రం బీజేపీ తాలూకు స్క్రిప్ట్ అని స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకు యూటర్న్ తీసుకున్నారు ప్రజలు చెప్పాలిరా మీరు? మీరు నటుడిగా నటించడం కాదు, వాస్తవాలు మాట్లాడ, రాజకీయాలు మాట్లాడ, రాజకీయంగా మీరు మా ఏదో సేవ చేయడం వచ్చినప్పుడు సేవ చేసే దృక్పథంతో మాట్లాడరా. వాస్తవాలు పక్కన పెట్టి నువ్వు మాకంటే పెద్ద, నువ్వు యాక్టర్వే, మీ యాక్టర్లో నువ్వు రాజకీయ నాయకుడికే మీ యాక్టర్గా మాట్లాడుతున్నావు, రెండు నీలో కనపడుతున్నాయి. దేని పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, నువ్వే అన్నావు ఎంతో బాగా మెచ్చుకుంటావు. ఇవాళ ఉత్తరాంధ్ర మేము వెనుకబడి చేసామా రామయ్య పట్టి, లేకపోతే పురుషోత్పట్నం స్కీమ్ ఎవరి కోసం, సుజల సేవంత్ ఎవరి కోసం, ఏషియన్ పెయింట్స్ ఎవరి కోసం, నాగావళి వంశ ద్వారా మన కేంద్రంలో అనుమతించుకొని ఆ బ్యారేజ్ నిర్మాణం అవుతుంది ఎవరి కోసం, భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరి కోసం, జలసిరి ఈ 3 జిల్లాల్లో దగ్గర 5,000 బోర్లు వెనుకబడిన వర్గాలకు వేస్తాం, అది ఎవరి కోసం? అది చంద్రబాబు నాయుడు అభివృద్ధి కాదా? కుంటి పడిపోయినటువంటి ఐటీని లోకేష్ గారు వచ్చి విదేశ కంపెనీలు తీసుకొచ్చి సుమారు 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ కోసం అక్కడ జరుగుతోంది, అది వెనుకబడిన ఉత్తరాంధ్ర కోసం కాదా? అంటే మేము మీరు చేతిగట్టు కూర్చున్నాం ఉత్తరాంధ్ర నాయకులమే, మీరు మా విమర్శ చేయండి.